రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి కె కృష్ణమూర్తి గూడూరులో ఘన స్వాగతం లభించింది చైర్పర్సన్ పోనక దేవసేనమ్మ ప్రముఖ పారిశ్రామికవేత్త పోనక శివకుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు నెల్లూరుకు వెళ్తున్న ఆయన కొద్దిసేపు గూడూరులో గడిపారు ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తికి గూడూరులో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు నెల్లూరులో జరిగే సమావేశానికి రేణిగుంట నుండి రోడ్డు మార్గం గుండా వెళుతూ చైర్పర్సన్ పోనక దేవసేనమ్మ ఆహ్వానం మేరకు గూడూరుకు చేరుకున్నారు స్థానిక షిరిడి నగర్లో ఉన్న రహదారి వద్దకు ఉప ముఖ్యమంత్రి కాన్మ్యాన్తో చేరుకోగానే పారిశ్రామికవేత్త పోనక శివకుమార్ రెడ్డి చైర్పర్సన్ పోనక దేవసేనమ్మను స్వాగతం పలికారు ఆయనను గజమాలలతో సత్కరించారు చైర్పర్సన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పూలవర్షం కురిపించారు బాణసంచ పేల్చారు అక్కడకు హాజరైన నాయకులందరూ కేఈ కృష్ణమూర్తిని కలిశారు అక్కడి నుండి వాహనాల్లో పునక శివకుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జ్యోస్నలత నాయకులు మనంపాటి రవీంద్రబాబు రాధాకృష్ణారెడ్డి వడియాల శ్రీహరి బిల్లు చెంచురామయ్య బాలిబైన రమేష్ నరసరాజు ఎన్వి రత్నం భద్రగిరి మేజర్ పునక శ్రీనివాసులు రెడ్డి సబ్ కలెక్టర్ గిరిష డీఎస్పి శ్రీనివాస్ ఎన్ఎంయు నాయకులు కేబుల్ ఆపరేటర్లు ప్రతినిధులు ఎస్వికే రాజు గూడూరు రవి కరిముల్లా మొదలగు వారు పాల్గొన్నారు